కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్లో బీఎంఎస్ తెలంగాణ ఉపాధ్యక్షుడు రంగారావు చెక్కులు పంపిణీ చేశారు. జార్ఖండ్కు చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా 3,50,000 రూపాయలు అందజేశారు. ఎంతో మంది నాయకులు అడ్డుపట్ట కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాడతామని రంగారావు తెలిపారు. మా అక్క అయినటువంటి గురుచరణ్ సర్వార్ గారికి మరియు సుభాష్ నగర్ సత్యనారాయణ గారికి, జార్ఖండ్ ఏక్తా సమాజ్ అధ్యక్షుడు జితేందర్ యాదవ్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు సోదరి సోదరులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి కార్మికులకు అందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం. మనము దీని వెనుక ఉన్న ఈ చెక్కులు రావడానికి ఎంత కష్టపడ్డాం అనేది ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. మరి ఫిబ్రవరి నెలలో 2021 ఫిబ్రవరి నెలలో జితేన్ రాయ్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ సందర్శని హోటల్స్ లో డ్యూటీ చేసుకుంటా బస్ కింద ఆర్టీసీ బస్ కింద పడి మరణించినాడు. ఆ యాజమాన్యము ఏసీపీఎఫ్ ఏ సౌకర్యాలు పెట్టకుండా మరి ఈయనకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఉద్యోగంలో చేర్చుకుని పని చేయించుకుంటా ఉన్నది. ఆ క్రమంలో ఆర్టీసీ బస్ కింద పడి మరి యొక్క జితేంద్ర రాయ్ గారు చనిపోవడం జరిగింది. ఆయనకి 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు మొత్తం 5 మంది సంతానము. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక దళిత జాతికి చెందినటువంటి కార్మికుడు ఆయన, వెనుకబడినటువంటి జాతికి చెందిన కార్మికుడు ఆయన. నాకు ఫోన్ చేసి నా దృష్టికి వీరందరూ తీసుకోవడం జరిగింది. నేను సంఘటన స్థలానికి షాద్ నగర్ వెళ్ళి పోస్ట్ మార్టం కూడా బాడీని అట్లా పడేసిరు. అవన్నీ తీసుకుని అవన్నీ ఎస్ఏతో కేసు బుక్ చేసిన అనంతరము నేను ఇంటర్ కాగానే ఒక పెద్ద నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడు. అక్కడ ఆయన కూడా బయట పార్టీ ఆయన కాడు, భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడు. మరి ఏమన్నా నువ్వు వచ్చినావంటే అన్న మరి మనోలే మరి మంచిదన్నా, యాజమాన్యం మనోలే వర్కరు మనోడే, మేము అందరం కలిసి 100 మంది అక్కడ ఉన్నాము. అందరి సమక్షంలో ఆయన ఏం చెప్పిందంటే మేము ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసాం యాజమాన్యాన్ని. ఈ పెద్ద మనిషి ఏం చెప్పిందంటే ఆయన పేరు నా నోటుతో చెప్పడం మంచిది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఈ పెద్ద మనిషి వచ్చి నేను 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా ఇప్పిస్తా మేనేజ్మెంట్ ఇక్కడ లేదు బెంగళూరులో ఉందని చెప్పేసి వీళ్ళందరి ముందు 100 మంది సంవత్సరాలు వాగ్దానం చేసి మరి ఆ రోజు వీళ్ళు డెడ్ బాడీని జార్ఖండ్లో అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి వీళ్ళు అనడం జరిగితే ఒక అంబులెన్స్ బుక్ చేసి ఒక 30,000 రూపాయలు క్యాష్ ఇచ్చి బాడీని జార్ఖండ్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మనం వచ్చినాక మాట్లాడుకుందాం 10-15 రోజుల తర్వాత అని చెప్పేసి ఆ పెద్ద మనిషి వచ్చినాక ఇక మా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. సరే ఇట్లా నా పెద్ద మనిషి సంగతి అని చెప్పి ఒక 200 మంది షాద్ నగర్లో పెద్ద ధర్నా పెట్టి యాజమాన్యాన్ని బెదిరించి అదిరించి ఒక మీటింగ్ పిలిచి వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చేటట్టు చేసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడి మళ్ళీ జారుకున్నాడు. మళ్ళీ నాకు ఈ కేసులో ఢిల్లీ స్థాయి నాయకుల నుంచి కూడా ఫోన్ చేయించాడు. ఢిల్లీ స్థాయి నాయకుల నుంచి కూడా ఈ కేసులో ఫోన్ చేయిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్మికుడు